రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో గత సంవత్సరం మాదిరిగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. గత 6 రోజులుగా కురుస్తున్న వర్షానికి కొత్త చెరువుల నుంచి వచ్చిన వరద నీటిని ప్రత్యేక కాలువ తవ్వించి దిగువకు మళ్లించారు. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వరద నీటి మళ్లింపులో భాగంగా బైపాస్ రోడ్డు మూసివేశారు అధికారులు. अंदर की नमस्कार मुनपाल चर्पर्स इंडन कला चक्र पानी गार सीएगार आर एंड बी गार अंदर उम्मीदन जरिए नि रात्रि मार्न वरक दादापू 9 सेंटीमीटर वर्ष पड़ा जरिए मैं कुत चरव नीचे दिन पैन उईदल चरव मत स्टार्ट जरिए दिन वाल मन डवर्शन कच्चा कालव एर्पट्ठा दिन द्वारा वाटर मन को ఏదైతే ఏర్పాటు చేసినా కచ్చా కాలువ ద్వారా ఎక్కువ కూడా వాటర్ రావడం జరుగుతుంది. దాని కొరకు బైపాస్ రోడ్ లో కూడా మనం డైవర్షన్ గురించి కూడా మనం కొంత ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే కూడా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణానికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇల్లమ్మ జంక్షన్ నుంచి టౌన్ లోకి వెళ్ళాలని, అదే విధంగా రగుడు జంక్షన్ నుంచి కూడా టౌన్ నుంచి కూడా వెహికల్స్ పోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంతే కాకుండా పట్టణ ప్రజలందరికీ కూడా మున్సిపల్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. 9100690040 ఈ నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే కూడా ఏమైనా శానిటేషన్ సంబంధించినటువంటి సమస్యలతో పాటుగా ఎక్కడైనా కూడా చెట్లు కూలిపోయినా కూడా వాటర్ వచ్చినా కూడా ప్రతి వార్డులో కూడా వార్డ్ ఆఫీసర్ ని కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా రెస్క్యూ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వారు ఇమిడియట్ గా కూడా రెస్పాండ్ అయ్యి కూడా తగిన జాగృతలు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి పట్టణ ప్రజలందరికీ కూడా వర్షం కూడా ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా ఉండడం జరిగింది. కాబట్టి అవసరమైతే గాని బయటికి రావద్దని కూడా పట్టణ ప్రజలందరిని కూడా కోరుచున్నాను. నిన్న నైట్ నుంచి భారీ వర్షం కొట్టడం వల్ల కొచ్చెరువు మత్తడ కాలువ మరి సీనారు కాలు నుంచి కూడా తీయడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా మరి బైపాస్ గాని మన పాత బస్ స్టాండ్ ఏరియా గాని ఎటు వాటరు మన కల్వర్ట్ల ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. అందులో మన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మరి పోలీసు శాఖ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పాల్గొని మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరం ముందుండి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి చేయడం జరుగుతుంది. మరి మన ఎల్లమ్మ జంక్షన్ బైపాస్ నుంచి పోకుండా మన బస్ స్టాండ్ ఎల్లమ్మ జంక్షన్ నుంచి కూడా మరి ప్రజలు పోవాలని కోరుకుంటున్నాం. మరి అదే మున్సిపల్ అధికారులు మరి మన మున్సిపల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఎలాంటి ఆపత్తిలో ఉన్నా కూడా సీనార కళామందిర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అవసరం మాత్రం పాత ఇళ్లలా కంపల్సరీ ఉండాలని ఉండద్దని కోరుకుంటున్నాము. మరి ఏ ఆపత్తి ఉన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మరి మా మున్సిపల్ సిబ్బంది వచ్చి కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మరి సురక్షితంగా కూడా ఉంచడం జరుగుతుంది. పడే సూచన ఉంది, మరి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తాత్కాలికంగా ఈ బైపాస్ రోడ్ ని క్లోజ్ చేయడం జరుగుతా ఉంది. రగుడు చౌరస్తాలో మరియు ఎల్లమ్మ చౌరస్తాలో కూడా రోడ్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా దయచేసి ఈ వర్షాలు తగ్గేదాకా ఈ రోడ్ ని వాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ముఖ్యంగా ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే డైల్ 100 నంబర్ కి కాల్ చేసినా పర్లే, టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసినా పర్లే, పోలీస్ శాఖకు సంబంధించిన ఆ నంబర్ 9440795163 కాల్ చేసినట్టయితే వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ కావాల్సినా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దయచేసి ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ఇంకా 3-4 డేస్ వర్షాలు పడేటట్లు ఉంది కాబట్టి దయచేసి అందరు సహకరించాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. సిరిసిల్ల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనకు ఇంకా 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మనకు మన ప్రాంతం కూడా రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ లో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఎవరు బయటకు రావకూడదు. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరన్నా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటే
వారి ఇళ్లను ఖాళీ చేసి దగ్గరలో గల వాళ్ళ సమీప బంధువులింటికి కానీ లేదంటే ఒకవేళ మాకు కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేయబడింది అట్టి కంట్రోల్ రూమ్కు ఖాళీ చేసినా కూడా మా యొక్క సిబ్బందిని పంపి వారిని వేరే కమ్యూనిటీ ప్రాంతాలకు కానీ లేదంటే కమ్యూనిటీ హాల్స్లో ఇతర ప్రాంతాలకు సురక్షితంగా చేర్చివేయడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించిన ఏదన్నా ఆహారం ఉన్నా కూడా సమకూర్చడం జరుగుతుంది కాబట్టి దయచేసి అత్యవసరమైతే తప్ప మీరు ఎవరు కూడా బయటకు రావద్దు అని మా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం।